తెలుగు సాహిత్యంలో కథా రచనలో నవలా రచనలో చారిత్రక రచనల్లో తనదైన ప్రత్యేక శైలిని తనదైన సాహిత్య నిర్మాణాన్ని చేస్తున్న శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు రచయిత రచనని గుర్తించాల్సింది పాఠకుల రచయిత రచయిత ఇక్కడ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే సాహిత్యం ఇన్ జనరల్ సాహిత్యం ఇన్ జనరల్ దెబ్బతింటే మనం చూస్తున్నాం ఇందాకే అనుకున్నాం 100 కాపీలు వేస్తే 99 పంచుకుని ఒకటి రచయిత పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాము రెండవది ఏంటంటే అసలు రచన ప్రక్రియ అనేది ఆసక్తి దెబ్బతింటుంది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే గ్రూపుల్లో చేరి గ్రూపులు పొగుడుకోవడం వాళ్ళ వాళ్ళని ఎత్తుకోవడము వాళ్ళ వల్ల పత్రికల్లో రాయడము మీరు తెలుగు సాహిత్య పేజీని చూడండి పత్రికలు ఎప్పుడు కొందరి గురించి కొందరు రచనలే వస్తాయి ఒక పత్రికలో సాహిత్య పేజీ నిర్వహించే వ్యక్తి ఏమంటాడంటే తెలుగు రచనలు చదవడం అంటే నాకు అసహ్యం అంటాడు ఆయన తెలుగు సాహిత్య పేజీ నిర్వహిస్తుంటాడు తిట్టా నేను ఓకే అది సెకండరీ ఆ కేసు వేరే ఇంకొక సాహిత్య పత్రిక నిర్వాహకుడు ఏమంటాడంటే అసలు జాన్ బోర్హెస్ లేక కాఫ్కా నబోకోవ్ వీళ్ళే రచయితలు తెలుగులో ఉత్తమ రచయితలు ఎవరంటే నేను నా ఫ్రెండ్స్ మిగిలిన అసలు పనికిరాని వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు సాహిత్య పేజీ నిర్వహిస్తూ ఉంటే సాహిత్యం ప్రజలకి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈరోజు ప్రజలకి తెలుగు సాహిత్యం గురించి తెలియాలంటే టీవీ మీడియాకి సాహిత్యంతో సంబంధం లేదు సాహిత్యం అంటే సినిమా సాహిత్యమే సినిమా రచయితలే రచయితలు పత్రికలు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయి తమ వాళ్ళే రచయితలు దీంతో ఏముంది ఇప్పుడు ఈ రోజు రాస్తున్న వాళ్ళే కాదు పాతకాలం నాటి గొప్ప గొప్ప రచయితలు కూడా అత్యద్భుతమైన రచనలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు మనకి విస్మృతిలో పడుతున్నారు పైగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక అమ్మాయి కథ రాస్తే పొగట్టడానికి 100 మంది తయారవుతారు అదొక గ్యాంగ్ తయారైపోతుంది వాళ్ళని తమ గ్రూప్లో కలుపుకోవాలి ఇంకో గ్రూప్ వస్తుంది దీంతో వీళ్ళు ఏంటంటే విమర్శను భరించలేని స్థితికి వస్తున్నారు ఒక కథ రాసేసి కొందరు కథలు ఎలా రాయాలని చెప్తారు ఒక కథ రాసింది ఒక కథ 2-3 కథలు రాసేసి నేను హట్కే కథలు రాస్తాను నా కథలను ఎవరు గుర్తించట్లేదు నన్ను ఎవరు పొగట్లేదు తెలుగు సాహిత్యం బేస్డ్ అని కొందరు అంటారు సో ఈ రకంగా ఎవరికి వాళ్ళు తమే ప్రామాణికం అయిపోతున్నారు ఇదొక పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఈ గ్రూపుల్లో ఉంటేనే తమకి పేరు వస్తుంది అంటంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గ్రూపుల్లో చేరి వాళ్ళకి తగ్గట్టు వ్యవహరించేటువంటి పరిస్థితి వస్తుంది ఉదాహరణకి ఒక కవయిత్రి గురించి చెప్తాను పేరు చెప్తే కంప్లైంట్ చేసినట్టు అవుతుంది కాబట్టి పేరు చెప్పకుండా చెప్తాను ఆవిడ మొదటి కవిత సంకలనం చదివాను చాలా అత్యద్భుతంగా ఉంది పర్సనల్గా నేను ఆమెని పొగిడాను మెచ్చుకున్నాను మెచ్చుకున్న తర్వాత ఆమెని నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ ఇంటర్వ్యూలో ఆమె నన్ను చాలా అమాయకురాలి నాకు నా చుట్టూ ఉన్నటువంటి నా ఫ్యామిలీ దీన్ని తప్పించి ఏమీ తెలియదు నాకు కానీ పేరు రావాలంటే ఈ గ్రూపుల్లో చేరి ఫలానా ఫలానాగా రాస్తేనే పేరు వస్తుంది అంటున్నారు ఏం చేయాలి నేను డైలమాలో ఉన్నాను అప్పటికి ఇంకా ఆమె పేరు రాలేదు సో అప్పుడు నేను చెప్పాను ఎవరేమన్నా సరే మీకేం రాయాలనిపిస్తుందో అదే రాయండి పేరు కోసము మీరు వాటిలో చేరితే మీరు కాకుండా పోతారు మీ రచన దెబ్బతింటుందని చెప్పాను తర్వాత చూస్తే ఏదో ఒక గ్రూపులో చేరి ఆ గ్రూప్ వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రకటిస్తూ తన కవిత మొత్తం మర్చిపోయింది అమ్మాయి తర్వాత సంకలనం వచ్చింది ఆమెకు అవార్డు వచ్చింది వేదిక ఎక్కుతోంది ఉపన్యాసాలు ఇస్తుంది కానీ ఆ కవిత్వం ఏదైతే ఉందో ఆ కవిగా షీఈస్ డెడ్ షీఈస్ వెరీ ఫేమస్ ఆమె ఒక గ్యాంగ్ గ్రూపులు ఉన్నాయి కానీ ఆ ప్రథమ కవిత సంపుటి లోపల కనిపించినటువంటి స్పార్క్ ఏదైతే ఉందో ఆ స్పార్క్ ఈ పొగడతలు గ్రూపులు గ్యాంగులు వీళ్ళ చుట్టూ తిరగడం వాళ్ళు కోరినట్టు రాయడం అనేటువంటి ఒక బూడిదలో కప్పుకుంటాయి మీకు అర్థం ఇది ఒక రచయిత్రి కథ మాత్రమే కాదు ఈ కొత్తగా రాస్తున్న ప్రతి రచయిత ఇదే డైలమా ఫేస్ అవుతున్నారు వాడికి ఏంటంటే ఏది రాయాలి ఏది రాస్తే సాధారణంగా రచయిత ఇనీషియల్గా ఏది రాస్తే 10 మంది గుర్తింపుకి వస్తాడో అని ఆలోచిస్తుంది ఉదాహరణకి నేనే ఉన్నాను నా ఫస్ట్ కథ పబ్లిష్ అయింది ఆ కథాప్రభులు అంతకుముందు పొగిడారు తర్వాత పొగిడారు నా కథ గురించి ఏం రాస్తారో అని ఎదురు చూసి రచన ఎదురు చూసి చదివాను మెన్షన్ చేయలేదు డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు అని నేను మొండివాణ్ణి కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ భాషలో చెప్పాలంటే గండాగొండిని కాబట్టి నేను కొనసాగుతూ వస్తున్నాను ఇతరులు మానేస్తాను లేకపోతే వాళ్ళు చెప్తారు నీకు పేరు రావాలంటే భారతీయ ధర్మాన్ని విమర్శించు లౌకికంగా రాయి నాని పొగుడు దీన్ని తిప్పు ఇలా రాస్తే పేరు వస్తుంది నీకు 10 నిమిషాల్లో పేరు వస్తుంది నువ్వు రాస్తున్న రచనకి నాకు అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక పత్రిక ఎడిటర్ నువ్వు ఇలా రాయకు ఎందుకు రాయింది పట్టుకున్న వేదాలు ఉపనిషత్తులు రాస్తావు నువ్వు ఇలా రాయి తిట్టు నీకు పేరు వస్తుంది నేను గ్యారంటీ సో మనకు ఒకళ్ళు మంచి చెప్తే వినాలి వాడు చిన్నప్పటి నుంచి లేదు కాబట్టి నాకు నచ్చింది రాసుకుంటాను ఇంకొక ఆయన ఉన్నాడు
నువ్వు వేదిక ఎక్కితే విశ్వనాథ పేరు చెప్తావు ఎందుకు? విశ్వనాథ అనగానే ఒక శిక్ష నీకు దూరం అయిపోతారు, నేను నీ తలవరు నిన్ను పొగడరు, వాళ్ళ పొగడతారు మనకెందుకు కావాలి. సో నేను విశ్వనాథ పేరు చెప్తాను, ఇతరులు ఏం చేస్తారు మనలాంటి గండగోండీలు కాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్కరు కానీ చదవరు విష్ణు సత్యం అంటే ఆయన కురకరానికి పోయా అని ఇస్తారు, ఆయన ఏదో రాస్తాడు పురాతనవాది. సో ఈ రకంగా ఒకడొక పొరపాటు మాట మాట్లాడితే వాడి చుట్టూ ఉన్న గ్యాంగ్ ఆ మాట 10 సార్లు చెప్తే వాళ్ళ దగ్గర నుండి ఏదో ఆశ్రయించి వాళ్ళ ద్వారా పొందాలనుకునే వాళ్ళందరూ అమాయకంగా చేరి అసలు విషయం తెలుసుకోకుండా ఇదే చెప్తే ఒక గుర్రాన్ని 10 మంది గాడిద అయితే అది గాడిదలా ఎలా చెలామని అయ్యే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి తెలుగు సాహిత్యంలో నెలకొంది. కొత్త రచయితలందరూ ఈ డైలమాని ఫేస్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఎటుపోతే పేరు వస్తుంది, రచయితకు ముందు గుర్తింపు కావాలి, తర్వాత ఆత్మానందము ఇవన్నీ తర్వాత వస్తాయి. సో ఈ గుర్తింపు స్టేజ్లోనే అనేక మంది రచయితలు ఆగిపోతున్నారు, అనేక ఏదో ఒక గ్రూపులో చేరాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే వాళ్ళొక గ్రూప్ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ చరిత్ర కార్యశాల చేసిన పని అదే, తనకంటూ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళు పొగుడుకుంటూ పోతూ ఉంటారు. సో రచయితనేంటి, అహా వాడు పొగిడేటి అద్భుతమైన కదా, అహా వీడు పొగిడే అద్భుతమైన కదా, నేను అద్భుతమైన రచయితను అనుకుంటాడు. నా లాంటి వాడు ఎవడు వచ్చారు బాబు, నువ్వు రాసింది రచనే కాదు, దానివల్ల తప్పులు ఉన్నాయి, నువ్వు ఇలా కాదు నీకు రాయటమే రాదు, ఇలా రాయాలి అని చెప్పాడు అనుకోండి, వీడు దొంగ, నన్ను చూసి అసహ్యపడుతున్నాడు, వీళ్ళందరూ పొగిడే వీడు ఒక్కడు నన్ను తిడుతున్నాడు, ఎందుకంటే వాడిని నేను పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి, ఆ పెద్ద మాట వింటనందుకమ్మా అని ఇక్కడ సలహాలు మీకు అర్థమైంది కదా. అంటే ఒక నిజం చెప్తే నిజాన్ని నిజాన్ని ఒప్పుకునేటువంటి సహృదయం లేదు, అండ్ ఒక నిజాన్ని గ్రహించే మార్గంలో ప్రయాణించేటువంటి ఒక మార్గదర్శకత్వము లేదు, ఎవరికి వాళ్ళు మేమే సర్వం అనుకునేటువంటి పరిస్థితి తెలుగు సాహిత్యంలో నెలకొంది. దీనికి నేను ఈ నిజాల వాళ్ళని అండ్ ఈ మాటమే మఠాలని ముఠాలని పత్రికలని ముఖ్యంగా జర్నలిస్టు రచయితల్ని స్క్వేర్గా బ్లేమ్ చేస్తాను. రచయితల మాయకు రచయితలకి రాతను రచన రావాలి, పడాలి, 10 మంది చూడాలి, మెచ్చుకోవాలి, ఆ తర్వాత 10 కాలాల పాటు నిలవాలి, తర్వాత వస్తుంది పరిణతి పొందుతారు. ఇక్కడ మరొకటి గమనించాల్సింది ఏంటంటే ఏదో కీచ్ దేవరకొండ బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు చాలా యంగ్ ఏజ్లోనే పేరు తెచ్చుకుని అద్భుతమైన రచనలు చేస్తారు, కానీ సాధారణంగా ఒక స్పోర్ట్స్ మ్యాన్ యవ్వనంలోనే పేరు తెచ్చుకుంటాడు, 37 ఏళ్ళపడికి వాడి స్పోర్ట్స్ జీవితం అయిపోతుంది, ముసలడైపోతాడు, కానీ రచయిత పరిణతి చెందుతాడు. ముందు ముందు రాసుకుంటూ 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 పరిణతి చెంది ఒక వయసు వచ్చి అనుభవం వచ్చిన తర్వాత వాడు ఉత్తమ రచయితగా ఎదుగుతాడు. అంతేగాని 17 ఏళ్ల వయసులో ఏదో ఒక అమ్మాయి ఇంకొకరిని చూసి తన భర్త కొడుతున్నాడు కాబట్టి వాడితో వెళ్ళిపోయాను అని రాస్తే ఉత్తమ కథ కాదు, కానీ దాన్ని ఉత్తమ కథ అని అభ్యుదయ కథ అని అదే స్త్రీవాదం అని రచయితని తప్పుదారి పట్టిస్తుంది. సో సెన్సేషన్ రాయాలి, సెన్సేషన్ రాయాలంటే కాస్త సెక్స్ వర్ణించాలి, దాన్ని అభ్యుదయ భావాల ముసుగులో భర్త భావాలి. సో ఇవన్నీ ఏంటంటే ఒక విశేష సర్కిల్ లాగా ఏర్పడిపోయి తెలుగు సాహిత్యం అనేదాన్ని సామాన్య పాఠకుడికి దూరం చేసి ఒక రకంగా భ్రష్టు పట్టిస్తుంది. రచయిత తన ఎగ్జిస్టెన్స్ తన రచన బయటికి రావాలంటే ఈ తప్పని పరిస్థితిలో ఉంటే, లేకపోతే ఆ రచన చచ్చిపోతుంది కదా. చచ్చిపోతుంది కదా, చచ్చిపోవడమే కాదు నేను చెప్తాను, అద్భుతమైన కథలు వస్తున్నాయి. ఇంకొకటి రెండు గమనించింది ఏంటంటే వాటిని గుర్తించాల్సిందే ఎవరు అద్భుతమైన కథలు, అది నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎవరు గుర్తించాలి ఫస్ట్ థింగ్, అని గుర్తించి 10 మందికి ఎవరు చెప్పాలి, వాళ్ళు వాళ్ళ పని చేయట్లేదు. నీకు ఇక్కడ అకాడమిషియన్ అనేది కొందరు ఉంటారు, నేను కూడా అకాడమిషియన్లు కూడా నేను నాకు ఛాన్స్ దొరికినట్లుగా విమర్శిస్తుంటాను. అకాడమిషియన్లు కనుక వాళ్ళ పని వాళ్ళు చేస్తే, అకాడమిషియన్లు వాళ్ళ పని కనుక వాళ్ళు సక్రమంగా చేస్తే, ఈరోజు ఇలా నేను ఒకటి నిలబడి వాళ్ళని తిట్టడమో వీళ్ళని విమర్శించడమో ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే అకాడమిషియన్లు కూడా వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. ఎవరి మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది, ఎవరి కథల గురించి రాస్తే, ఎవరి రచనల గురించి రాస్తే వాళ్ళ దృష్టిలో పడి వీళ్ళకి లాభం వస్తుంది, రేపు ప్రమోషన్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఇలా ఆలోచించుకుని అలాంటి రీసెర్చ్నే ప్రోత్సహిస్తున్నారు. లేకపోతే తెలుగులో రీసెర్చ్ చేయాల్సిన అంశాలు బోరుడనే. ఈరోజు ఒక ఆయన ధైర్యంగా తెలుగులో గత 77లో వాస్తవ చారిత్రక రచనలు శూన్యం అనేటువంటి స్టేట్మెంట్ పుస్తకంలో ప్రచురించి నేను రాయిస్తున్న కథలే వాస్తవ చారిత్రక కథలు అని రాసి ప్రచురించేటువంటి ధైర్యం చేశాడు అంటే అర్థం ఏంటంటే తెలుగులో విమర్శక వ్యవస్థ లేదు, ఒక పండిత వ్యవస్థ లేదు, తెలుగులో నిజం చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అకాడమిషియన్లు ఏం రీసెర్చ్ చేస్తున్నారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి సినిమా పాటల్లో సామాజిక స్పృహ, ఎవరికి కావాలి 10 నిమిషాల్లో రీసెర్చ్ అయిపోతుంది డాక్టర్ సి నారాయణ రెడ్డి పాటల్లో సామాజిక స్పృహ. ఇంకా డాక్టర్ సి నారాయణ రెడ్డి పాటల లోపల గ్రాంధిక మన ప్రాచీన గ్రంథాల లేకపోతే ప్రబంధాల ప్రభావం మంచి రీసెర్చ్ టాపిక్. చెన్న కింకి గల్లు గల్లు మన కరకంకణంలో గలగల్లాడగా వినీత కచభర విలాస బంధుల తనువులతిక సంచరించిపోగా ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి పదాలు, మంచి రీసెర్చ్ టాపిక్ అటువంటివి చేయాలి.
ఇందులో నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. తెలుగు యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ వెళ్ళి ఆచార్య సుప్రసన్నాచార్య గారి సాహిత్యం మీద నేను పిహెచ్డి చేస్తానని చెప్పేసి వీసీని వైస్ ఛాన్సలర్ని డైరెక్ట్గా అడిగాడు. ఆయన మీద ఎందుకు, నేను వేరే సబ్జెక్ట్ ఇస్తాను దాని మీద చెయ్యని అని చెప్పాడు. ఆయన ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధనలు పరిశీలన, ఇది సబ్జెక్టు. ఇంకా బయట ఒక ఆయన, నేను అసిధారాను ఒక నవలు రాశాను. అసిధార ఏంటంటే రెండు నవలు ఉన్నాయి, అంతర్యాగం అసిధార. ఇది చెప్తూ చెప్తూ మనం దారి పడిపోయాం. అంతర్యాగం నవలకి దీపావళి నవలల పోటీ ఆంధ్ర ప్రభలో ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ వచ్చిన తర్వాత నవల సీరియల్గా వచ్చినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. నేను డైరెక్ట్గా ఎడిటర్కి వెళ్ళి ఇంకో నవల రాశానండి అన్నాను, అంతర్మథనం అని. ఆయన ఒక దండం పెట్టాడు, ఈ నవల చాలా బాగుంది, సాహిత్యపరంగా ఉత్తమ స్థాయిలో ఉంది, కానీ ఇలాంటి నవల ఇంకోటి రాయకు, పాఠకులు చదవరు. ఇక్కడ పాఠకులు బాగా చదువుతున్నారు, కానీ పాఠకులు కాస్త మసాలా పెట్టి రాయి నెక్స్ట్ నవల అన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఎడిటర్లు ఉండగా ఈ అంతర్యాగం ఏంటంటే, అంతర్యాగం భగవద్గీతలో 3వ అధ్యాయంలో వస్తుంది. తాగేరు తనలో అనంగాలన్నీ ముడుచుకున్నట్టు ఒక మనిషి తన ఇంద్రియాలన్నీ ముడుచుకుని తన అంతరంగంలో చేసేటువంటి ఒక యజ్ఞము అంతర్యాగం. సో దీని వల్ల ఒక విశిష్టమైన జ్ఞానం వస్తుంది. నా కథలో ఏంటంటే పల్లెటూరులో తెలుగు మీడియంలో చదివే పిల్లవాడు, పట్టణంలో ఇంగ్లీష్ మీడియంలో చదివేవాడికి చాలా జ్ఞానం ఉంటుంది, తాను ఎంతో వెనకబడిపోతున్నాను అనుకుని పట్టణంలోకి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చేరతాడు. చేరిన తర్వాత కాలేజీలో చదువు తప్పించన్నీ ఉంటాయి, ఒకడు ఏబీపీ అంటాడు, ఒకడు పీడిఎస్ అంటాడు, వాళ్ళు కొట్టుకుంటాడు, ఒకడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాడు. ఇంతే తప్పించి చదువు గురించి ఎవరు ఆలోచించారు? అప్పుడు వాడికి ఒక ఆలోచన వస్తుంది, ఎడ్యుకేషన్ షుడ్ గివ్ క్యారెక్టర్ టు ద స్టూడెంట్. ఎడ్యుకేషన్కే క్యారెక్టర్ లేదు, అప్పుడు ఇక సొసైటీ క్యారెక్టర్ ఎక్కడ వస్తుంది అని ఒక క్యారెక్టర్ ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ హెడ్, వేర్ ద హెడ్ ఈజ్ హెడ్ హై, ఇటువంటి దీంతో ఒక పాఠశాల పెడతాడు. అది అంతర్యాగం. దాని సెకండ్ పార్ట్ అసిధార. అసిధారులో ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళకి పారంపరికంగా ఒక స్కూల్ వస్తుంది. వీళ్ళ ఫాదర్ చిన్నతనంలో చనిపోవడంతో వీళ్ళ మామ ఒక ఆయన దాన్ని ఒక మోడర్న్ పబ్లిక్ స్కూల్ లాగా, మనీ అర్నింగ్ స్కూల్ లాగా మారుస్తాడు. దీనిలో అన్న పేరు వివేకానంద, తమ్ముడి పేరు రామకృష్ణ. వివేకానంద సాంప్రదాయాన్ని నమ్మేవాడు, రామకృష్ణ వామపక్ష భావజాలాల వాడు. సో వివేకానంద వచ్చి స్కూల్ని టేక్ ఓవర్ చేసి ప్రాచీన పద్ధతుల్లో అవలంబిస్తూ ఉంటాడు, డబ్బులు తీసుకోడు. ఇది ఈ పబ్లిక్ స్కూల్లో చేస్తున్న వాళ్ళకి నచ్చదు, వాళ్ళు తమ్ముడిని అన్న మీద ఉసిగలుగుతారు. సో ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద బ్రదర్స్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది రిజాల్వ్ ఎలా అవుతుంది అనేది అసిధార. సో ఈ నవల అంతర్యాగము అసిధార రాసిన తర్వాత ఈ అసిధార నవల మీద రీసెర్చ్ చేస్తా అని గుంటూరులో ఒక విద్యార్థి ముందుకు వచ్చాడు. సరే నాకు సంతోషం అనిపించింది, ఫస్ట్ నవల పబ్లిష్ చేయగానే రీసెర్చ్ చేసి వచ్చాడు కదా అని. నేను నీకు ఏక హెల్ప్ కావాలన్నా హెల్ప్ చేస్తాను. తర్వాత తను మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయలేదు. ఏమిటి ఏం, తర్వాత ఎప్పుడో 5-6 ఏళ్ళ తర్వాత కలిశాడు. ఆయన కలిసిన తర్వాత ఏమైంది బాబు నువ్వు ఏదో రీసెర్చ్ చేస్తాను, నాకు డాక్టరేట్ కూడా వచ్చేసింది సార్ అన్నాడు. ఏమిటి అన్నాడు, మా సార్ అన్నాడు ఇదంతా హైందవ భావజాలంతో నిండి ఉంది, దీనిని ముటకు నువ్వు అని చెప్పి ఒక దళిత రచయిత రాసిన నవల మీద రీసెర్చ్ చేయమన్నాడు. నాకు పర్సనల్గా మీద నచ్చింది కానీ అది ఆయన చెప్పారు కదా, నాకు పిహెచ్డీ వచ్చేసింది అన్నాడు. ఇంకొక అనుభవం చెప్తాను, ఈ అసిధార నవల చదివి ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చాలా ప్రభావితులయ్యాడు. అయ్యి నేను దీన్ని రేడియోలో నవల చదువుతారు కదా, సో అలా నేను చదువుతాను మీకేం అభ్యంతరమా అన్నాడు. నేను చదువుతాంటే నాకేం అభ్యంతరం, ఏమీ లేదు అన్నాను. నేను మళ్ళీ ఆయన కాంటాక్ట్ చేయాలి, ఏమిటి నేను మళ్ళీ నేను రేడియోకి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఏమైంది, ఏమైంది మా అసిధారని కత్తి మొన ఏమైంది అన్నాను. అంటే మీ అసిధారని కత్తి మొన గుచ్చుకున్నట్టే గుచ్చుకుంది, దీనిలో అంతా హైందవ భావజాలము, భారతీయ ధర్మాన్ని పొగట్టము ఇదే ఉంది. మా సారు దీన్ని చూస్తే ఇది బీజేపీ నవల్లాగా ఉంది, వద్దులే ఎందుకు అనవసరమైన గొడవలు అన్నారండి అన్నారు. బీజేపీకి హైందవం మీద హక్కు ఎవరు ఇచ్చారు? నా మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ 1925లో పుట్టింది, జనసంఘ 1947-48లో పుట్టింది, బీజేపీ 1989-90లో పుట్టింది. హైందవ ధర్మం ఆద్యంతాలు లేదు, సో దాని మీద వీళ్ళకి హక్కు ఎవరు ఇచ్చారు? హైందవ ధర్మం గురించి మాట్లాడేవాడు బీజేపీ వాడు ఆర్ఎస్ఎస్ వాడు కావాల్సిన అవసరం ఏముంది? సో అంత ముద్రలు వేసేస్తున్నారు. ఇప్పుడు జాతీయవాదం అంటే బీజేపీ అని చెప్తున్నారు కదా, వచ్చించి అక్కడే ఉంది అసలు జాతి అనే భావనే నిన్నమున్నది. సో ఇవన్నీ ఏంటంటే లోతుగా అధ్యయనం లేకుండా, పరిశీలన లేకుండా, జ్ఞానం లేకుండా ఎవరికైతే వస్తే వాడు ఒక మాట అనేస్తున్నాడు, పూర్వమని మిగిలిన వాడు ఆ మాట ఎంట పెట్టుకుపోతున్నారు. ఆ
అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. సిఏఏ పెడితే పొలం అని వెళ్ళిపోయాలి, ఆందోళన జీవి అంటారు మన ప్రధాన బిడ్డలు. ఇలాంటి ఆందోళన జీవులు తెలుగు సాహిత్యంలో కూడా ఉన్నారు. అందరు ఉన్నది ఆందోళన జీవులు. దాంతో మాలాంటి సాహిత్య జీవులకు మనం కూడా కష్టమైపోతుంది. ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో 1993లోనే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. మీకు చెప్పాను కదా రచనాను పత్రికలో మా ఇదితే జ్ఞానమాఖ్యాతం, నేను రాసిన కథ పేరు ఇదితే జ్ఞానమా. అప్పుడు నేను భగవద్గీతలోని శ్లోకాల ఆధారంగా 50 శ్లోకాలు 50 కథలు రాద్దామని నేను అనుకున్నాను. అనుకుని ప్రపోజల్ పెడితే అప్పటి ఎడిటరు, నువ్వు నా పంప ముంచెట్టున్నావు అబ్బాయి, ఇంకా నువ్వు భగవద్గీత నీ వయసు ఏంటి, భగవద్గీత అంటే 1993 అంటే నాకు అప్పుడు 28 ఏళ్ళు, ఓకే సో నీ వయసు ఏంటి, భగవద్గీత నువ్వు ముట్టేది, రామకృష్ణానికి కొంచెం వయసు రావాలని అప్పుడు భగవద్గీతను ముట్టు అన్నారు. దీన్ని కూడా నేను నా రచనలో ఖండిస్తాను. భగవద్గీత ఈజ్ యాక్షన్ ఓరియంటెడ్, నేను యుద్ధం చేయను, నాకు అన్ని వద్దని పారిపోతున్నాను, కూర్చోబెట్టి బోధన చేసి పోరాని యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు ఉద్ఘోషిస్తే అది కృష్ణరామ అనుకుని కర్మలు అడిగిన వాడు చదువుకోవాల్సిన పుస్తకం ఎలా వచ్చింది? అక్కడ కర్మలు చేయమని ప్రేరేపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. అంటాడు నేను భగవానున్నైనా సరే భూమి మీద పుట్టాను కాబట్టి కర్మబద్ధుడిని, కర్మలు చేస్తూ ఉంటాను, నేను కర్మలు చేయకపోతే మిగతా వాళ్ళు మానేస్తారు కాబట్టి కర్మలు చేస్తానన్నాడు. అంటే యాక్షన్ ఓరియంటెడ్, కర్మలు చేయమంటున్నాడు ఆయన. వీళ్ళేమో కర్మలు అడిగిన వాడు, మూలనున్న వాడు, కృష్ణారామ అనేవాడు భగవద్గీత చదవాలి అంటారు. దిస్ ఈజ్ అబ్సర్డ్. ఎవడో ఒకడు అన్నాడు, అందరు దాన్ని పట్టుకుని పోతున్నారు. సో నేను నా ఐ గేవ్ దట్ ఎడిటర్ ఎ పీస్ ఆఫ్ మై మైండ్. తర్వాత పత్రికలో నేను బ్రాండ్ అది వేరే సంగతి. సో కానీ నేను అప్పుడు ఏం చేశానంటే ఇస్తే జ్ఞానమాఖ్యాతం, ఉద్ధరేది ఆత్మనాత్మానం, తర్వాత స్వధర్మే నిధనం శ్రేయ ఇలాంటి కథలు రాస్తూ వచ్చాను. అక్కడొకటి ఇక్కడొకటి పడుతూ వచ్చింది, ఎవరు గమనించలేదు. పైగా సంస్కృతం పేరు, సంస్కృతం పేరు ఎందుకు పెడతావు నువ్వు, పాఠకులు చదవరు. సో ఇటువంటివి కొన్ని ఏమంటారు బ్లైండ్ ఫోల్డెడ్గా వాళ్ళు కొన్ని బండ గుర్తులు పెట్టుకున్నారు. ఇలాగే రాయాలి, ఇలాగే చేయాలి, సంస్కృతం పేరు పెడితే ఎవరు చదవరు, పేరు అట్రాక్టివ్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి. ఎందుకు చదవడు, పాఠకులకి కథ కావాలి, పేరులో ఏముంది, పేరు చూసి అట్రాక్ట్ అవుతాడు, ఒక ఆయన లైన్ చదువుతాడు, తర్వాత తీసుకెళ్తే మన బాధ్యత. అందుకే నా ప్రవల్లికాని పేరు పెట్టినప్పుడు కూడా ఒక ఆయన అబ్జెక్షన్ పత్రిక ఎడిటర్ గారు, ఆయనతో వాదించి ఈ పేరు ప్రవల్లిక అనేది ఎవరికి తెలియదు, నలిగిన పేర్లు అయితే బాగుంటాయి అంటాడు. వారం వారం కనిపిస్తే అదే నలుగుతుంది, మళ్ళీ వీళ్ళే భాష పాడైపోతుంది, తెలుగులో పదాల దృశ్యం అయిపోతున్నాయి. సో ఈ రకమైనటువంటి ద్వంద్వ ప్రవృత్తి డైకాటమీ ఏదైతే ఉందో తెలుగు సాహిత్యంలో అడుగడుగున ఉంది. ముఖ్యంగా పెద్దలను తగ్గ వాళ్ళు, పేరున్న వాళ్ళు, వాళ్ళు ఏమంటారు, తెలుగులో అంత నవల చచ్చిపోయింది అంటాడు, ఇంగ్లీష్ నవలని పొగుతాడు. మన ఉపనిషత్తులు వేదాల్లో ఉన్నటువంటి సత్యాన్ని పట్టించుకోడు, రూమి చెప్పిన వాటిని చెప్తాడు. రూమి చెప్పినవన్నీ మన దగ్గర కూడా ఉన్నాయి. సూఫీ సిద్ధాంతం ఎక్కడిది, దాని మీద ప్రభావం ఎక్కడిది? రూమి చెప్తే గొప్ప, అదే మన ఉపనిషత్తు వాక్యం శాంతసం. సో ఇలాంటి డైకాటమీ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడాలంటే ఏం చేయాలని అప్పుడే ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాం అన్నమాట. యాక్చువల్గా రచనలు మానేయాలి అనుకున్నాను ఒక టైంలో. సో జాగ్రత్తలో గొడవ వచ్చి బయటకు వచ్చిన తర్వాత సో ఐ ఫెల్ట్ ఎ బిట్ రిజెక్టెడ్. మనం మంచి రాస్తుంటే, అంటే నేనేమనుకున్నానంటే ఒక డిస్ప్యూట్ వస్తే నా రచనలు బాగున్నాయి, పాఠకులు చదువుతున్నారు కాబట్టి నన్ను సమర్థిస్తారు ఎడిటర్ అనుకున్నాను. ఎడిటర్ వాడు అసిస్టెంట్ ఎడిటర్నే సమర్థించాడు. సో రైటర్ అనేవాడు వీడు కాకపోతే ఇంకొకటి రాస్తారు. అవును. సో అప్పుడు నేను అనుకున్నా ఐ షుడ్ బికమ్ ఇండిస్పెన్సబుల్. సో ఇండిస్పెన్సబుల్ కావాలంటే నేను గమనించింది అంటే క్వాలిటీ రైటర్స్ తెలుగులో తక్కువ ఉన్నారు. ఎప్పుడైతే జర్నలిస్ట్ రైటర్లు, అకాడమిషియన్లు, లేకపోతే పేరున్న ఐఏఎస్ ఆఫీసర్లు, ఇటువంటి ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళే రచయితలుగా చలామణి అవ్వడం మొదలైందో క్వాలిటీ రైటర్స్ తక్కువ ఉన్నారు. అంటే అన్ని రకాలుగా రాయగలిగిన వాళ్ళు, ఒక విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ రాయగలిగిన వాళ్ళు తక్కువ ఉన్నారు. ఐ షుడ్ బికమ్ దట్ అనుకున్నాను. ఆ తర్వాత నేను కవర్ స్టోరీస్ రాశాను, వారం వారం వ్యాసాలు రాశాను, క్రైమ్ స్టోరీస్ రాశాను, ఇటుపక్క కథలు నవలలు రాస్తూ వచ్చాను, వైజ్ఞానిక వ్యాసాలు రాశాను. సో దీంతో రెండు ప్రతి పత్రికలు ఇప్పుడు వార్తలో నేను దాదాపుగా 1996 నుంచి ప్రతి వారం నేను రాస్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా రాస్తున్నాను జాతక కథ. సో వార్తలో ఆ కాలంలో నేను రాసినటువంటి విభిన్నమైన వ్యాసాలు, కవర్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా ప్రిజర్వ్ చేసుకోవాల్సిన కవర్ స్టోరీస్. ఫేస్బుక్ రాగానే ఫేస్బుక్ దాని ప్రభావం గురించి రాశాను, ట్విట్టర్లు తర్వాత బ్లాగులు వచ్చినప్పుడు వాటి గురించి రాశాము, ఐన్స్టీన్ గురించి రాశాము. సో ఈ రకంగా అసలు ఆంధ్రభూమిలో కవర్ స్టోరీస్ రాశాను. సో కవర్ స్టోరీస్ తర్వాత దానిలో బ్లాగులు వచ్చినప్పుడు బ్లాగులు పరిచయాలు. సో ఈ రకంగా ఏంటంటే ఏది పెడితే అది రాయడం, చాలా మంది ఏది పెడితే అది రాస్తాడు వీడు అని అంటారు. దాని వెనకాల ఒక స్ట్రాటజీ ఉంది, ఏది రాసినా సరే ఇతరులకన్నా భిన్నంగా రాయటము, ఇతరులకన్నా ఎక్కువ సమాచారము, విశ్లేషణ ఉండటం. తెలుగు పాఠకులే కాదు, అసలు పాఠకులు అనేవాళ్ళు
చాలా విచక్షణ ఉన్నవాడు. మనవాడు పాఠకులకి ఏం తెలియదు అనుకుంటారు, ఇది మెచ్చరు, ఇది నచ్చరు, వాళ్ళకి ఇది అర్థం కాదు, ఇలా తీర్మానం చేస్తారు. అది అర్థం కాని పాఠకులు అయితే వాడు ఈ ఒక రచనని ఉత్తమ రచనగా ఎలా గుర్తిస్తారు? అవును. సో వాళ్ళకి చదివే అవకాశం మనం ఇవ్వాలి. పాఠకులని మన స్థాయికి దింపకూడదు, పాఠకుల స్థాయికి మనం ఎదగాలి. ఎడిటర్లు పాఠకులను తమ స్థాయికి దింపాలని ప్రయత్నించారు తెలుగులో, ఆ ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. సో ఎడిటర్ల స్థాయికి దిగాలని రచయితలు ప్రయత్నించారు, అది అనుభవిస్తున్నాం. సో నేను ఎవరు చెప్పినట్టు రాయలేదు, నాకు స్వేచ్ఛను ఇచ్చిన వాళ్ళకి నాకు నచ్చినట్టు రాశాను, కొన్ని వాళ్ళ అవసరాలకు తగ్గట్టు రాశాను, కొన్ని నాకు నచ్చిన. సో వాళ్ళ అవసరాలకు తగ్గట్టు రాసినప్పుడు డిమాండ్స్ చేశాను, కండిషన్స్ పెట్టాను. నాకు నచ్చినట్టు రాసినప్పుడు ఎటువంటి కండిషన్ లేదు. సో ఆ రకంగా నేను ఎవరు రాయనటువంటి విభిన్నమైన రచనలు రాయగలిగాను. ఒక ఆయనకి డిటెక్టివ్ కథ కావాలి, బట్ డిటెక్టివ్ కథ రాస్తాను కానీ ఇంకొక ఫీచర్ నాకు ఇవ్వాలి ఇలాంటిది. సో రెండు ఫీచర్లు వచ్చాయి. ఇంకొకళ్ళకి పవర్ పాలిటిక్స్ రాశాను, పవర్ పాలిటిక్స్ రాసినప్పుడు నాకు సాహిత్యం ఇష్టం, అక్షరాంజలి లాంటి ఫీచర్ రావాలి. ఓకే. సో ఇటు వచ్చింది సౌశల ద్రౌపది నవల రావాలి, శ్రీకృష్ణ దేవరాయల నవల రావాలి. సో ఈ రకంగా ఏంటంటే అది బ్యాలెన్స్ చేసుకుని ఎక్కడ చూసినా మన పేరు కనపడటంతో ఇక నన్ను ఇగ్నోర్ చేయలేని పరిస్థితి వచ్చింది. అయినా ఇగ్నోర్ చేస్తున్నది వాళ్ళ గొప్పతనం, కళ్ళకు కనబడేదాన్ని కూడా గుర్తించడానికి ఇష్టపడటం లేదు. సో అది వాళ్ళ గొప్పతనం. బట్ కళ్ళకు రైటింగ్ ఆన్ ద వాల్ దే షుడ్ సీ దట్ వన్ డే దే విల్ ఆల్ బి వాష్డ్ అవుట్. వాట్ రిమైన్స్ ఇస్ వాళ్ళు ఏదైతే ఇగ్నోర్ చేశారో అలాంటి రచనలే ఉత్తమ రచన. అందుకే ఇప్పుడు నేను సంచిక అనే పత్రిక బాధ్యత స్వీకరించడం వెనక కూడా ఇదే ఉంది. దీనికి ఇంకొకటి కూడా చెప్తాను, ఇప్పుడు స్వాధ్యాయంలో మనం సృజన స్వరాన్ని వేస్తున్నాం, సృజన స్వరం కూడా ఈ పోరాటంలో ఒక భాగమే. అంతకన్నా ముందు నేను కథాసాగర మథనం అని చేశాను. కథాసాగర మథనం అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళని పొగుడుకుంటున్నారు, ఏ ఉద్యమాల వాళ్ళు ఆ ఉద్యమాల వాళ్ళని పొగుడుతున్నారు. మరి సామాన్య రచయితని ఎవరు పట్టించుకుంటారు, ఒక చక్కని కథ రాసిన రచయితని. అందుకని ఆ నెలలో ఆ వారంలో పడ్డ కథలన్నీ చదివి అన్ని పత్రికల్లోని కథలు ఉత్తమ కథ ఇది. ఎందుకు ఈ కథ పనికిరాని, ఇప్పుడు గొప్ప రచయితే కానీ పనికిరాని కథ రాశాడు ఎందుకు అని ఒక శీర్షిక మొదలుపెట్టాను. అయితే దానికి బ్యాక్ ల్యాష్ వచ్చింది బయట నుంచి కాదు, పత్రికా అసిస్టెంట్ ఎడిటర్ నుంచి. ఎందుకంటే ఈ రచయిత వేరే వాళ్ళని పొగినంత మటుకు బాగానే ఉంది, కానీ మనకి రెగ్యులర్గా రాసే రచయితలను కూడా విమర్శిస్తున్నాడు, మా రచయితలు బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక రచయిత ఉన్నారు గుండు సుబ్రహ్మణ్య దీక్షితుడు, చాలా మంచి రచయిత, భారతీయ భావజాలంతో మంచి కథలు రాశారు. కానీ స్వాతిలో ఆయన ఒక శృంగార కథ రాశారు, ఒక మాట చెప్పాలి దరిద్రం కథ. నేను నా కథాసాగర మధనంలో అది అలాగే రాశాను. ఎవడో ఒకటి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వేష డాన్స్ చేస్తూ వాడిని తన లంగా వేస్తుంది, ఏం కథ అది, అలాగే విమర్శించాను. సో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర మనం దగ్గరలోగా రాసేవాడు నన్నే ఇట్లా విమర్శిస్తారా అని ఏదో అన్నట్టున్నారు. నా దాకా వచ్చింది సో రామ్మోహన్ రావు గారు డైరెక్టర్, ఆయన అన్నారు చూడు ఇట్లా మన వాళ్ళు బాధపడుతున్నారు కొంచెం ఆలోచించు అన్నారు. అప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నాను, ఇంట్లో పుట్టి పాజిటివ్ కథలే ఇవ్వాలి, విమర్శించకూడదు కథల్ని అని. అలా కథాసాగర మధనం వారం రాస్తూ మేము మంచి కథలు ఇవ్వని పాఠకులను చెప్తూ వచ్చాము. ఆ తర్వాత కొన్ని విమర్శించకపోవడం ద్రోహం చేసినట్టు కదా. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో చెప్తారు అసలు పని చేయకపోవడం కన్నా ఏదో ఒక పని చేయడం, ఇక్కడైనా పర్పస్ కనీసం మంచి కథ 10 మందికి తెలుస్తుంది. చెడు కథ అనే దాన్ని చెప్పడం వల్ల చెడు ప్రచారం చేసినట్టు కూడా అవుతుందని. పైగా ఇక్కడ ఏంటంటే పత్రిక ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది, ఏ పత్రిక అయినా వాటికి ఇంట్రెస్ట్ అందుకుంటూ కొన్ని ఉంటాయి. సో అదే నేను దెబ్బతీస్తున్నప్పుడు మొదటికే మోసం రావచ్చు, ఫీచరే ఆపేయచ్చు, చివరికి ఫీచర్ ఆగింది కూడా. ఆ తర్వాత దాన్ని కౌముదిలో కొనసాగించాను. సో ఇదేంటి 1993లో మా కథ ఏదైతే కథా ప్రభలో వచ్చిందో ఇదితే జ్ఞానమాఖ్యాతం, దాన్ని ఇగ్నోర్ చేసి దాని ముందు కథని తర్వాత కథని పేరుంది కాబట్టి పొగిడిన ఏదైతే ఉందో దాని ఫలితం ఇది. సో పేరుతో సంబంధం లేకుండా రచయిత పేరు రచయితని మాత్రమే రచనని మాత్రమే పరిగణలోకి తీసుకుని పొగడాలనే ఉద్దేశం అన్నమాట. ఆ తర్వాత ఇంకొక ఆయన విమర్శకుడుగా పేరు పొందాలని చాలా పెద్ద మందిని పట్టుకుని ఈ విదేశాల్లో ఉన్న మాఫియా ముఠాల వెంట తిరిగి పెద్ద విమర్శకుడుగా పేరు పొందిన ఆయన నెలల కథల్ని విమర్శించాడు. ఆయన కథల్ని విమర్శించడం ఏంటంటే తన వాళ్ళని పొగుడుకోవడం. ఏదైతే నేను ఖండిస్తూ ఈ కథాసాగర మధనం చేశానో ఆయన దాన్ని కరెక్ట్గా ఆపోజిట్ చేశాడన్నమాట. ఆయన దానిలో మా పేర్లు రావు, మంచి కథలు రావు, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ పేర్లే వస్తాయి. దాంతో కొందరు ఆయన మెప్పు పొందాలని ఈయనకి డాక్టరేట్ ఇచ్చేయాలి, ఈయనకి డీలీట్ ఇచ్చేయాలని పొగటం అన్నమాట. సో ఇది రచయితని నేను తప్పుపట్టను, ఎలాగో రచయితకి పేరు కావాలి, కానీ ఈ తమ
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి తమ యొక్క కన్విక్షన్స్ పెట్టి మరి ఒకరిని పొగడటం ద్వారా వారి దృష్టిలో పడాలని ఏదైతే ఆశిస్తారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తానన్నారు. సో ఇలా నెల నెల కథలు చదివి రాసిన వాడికి పిహెచ్డి ఇవ్వడం వల్లనే మన పిహెచ్డి ఇలా ఉన్నాయి. ఎందుకంటే ఆ రికమెండ్ చేసిన ఆమె కూడా పిఎంఫిల్ చేసాం మరి పేరు రావాలి వాళ్ళ దృష్టిలో పడాలి, పడితే రైతు ఇతను పొగుడతాడు. సో క్విడ్ ప్రో క్వో అని ఏదైతే మనం నేరంగా పరిగణిస్తున్నామో ఆ క్విడ్ ప్రో క్వో తెలుగు సాహిత్యంలో ఒక చలామణిలో ఉన్నటువంటి లీగలైజ్డ్ వే ఆఫ్ గెటింగ్ ది నేమ్. ఓకే, సో ఆ దానిలో భాగంగా ఇంకోటి ఏం చేశానంటే ఇక నాకు ఛాన్స్ దొరకగానే ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ అక్కడ ఉన్న స్థానిక రచయితలు, గొప్ప గొప్ప రచయితలు, మంచి మంచి కథలు రాసిన రచయితలు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే వీళ్ళకి ఇంటర్వ్యూ చేసే అవకాశం లేదు, ఎవరు వీళ్ళని పట్టించుకోరు. పత్రికలన్నీ హైదరాబాద్లో ఉండటం వల్ల మారుమూలలో ఉన్న రచయితల గురించి వీళ్ళు రాయరు. సో అందుకని నేను ఒక స్కీమ్ ఏర్పాటు చేసుకుని సృజన స్వరం అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఆ సృజన స్వరం కార్యక్రమం ఏంటంటే రచయిత తన అనుభవాలు చెప్తాడు, అనుభవాల ఆధారంగా తన రచన ఎలా అయ్యాడు, తన రచనలు ఎలా చేశాడు ఇవన్నీ చెప్తానన్నాను. సో దాంతో సృజన స్వరం అనేది ఒక కల్ట్ ఇంటర్వ్యూ లాగా ఎదిగింది. సో దాని తరంగ రేడియోలో నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే నన్ను 100 మందిని నొక్కేయాలని ప్రయత్నిస్తున్నా ఒక్కడు ఉంటాడు, నా ఒక్కడి ద్వారా నేను 100 మందిని గెలిచి రాగలుగుతాను. అందుకని నేను చేసే విభిన్నమైన ప్రక్రియలకి నాకు ఒక ప్రచార సాధనం దొరికింది. సో తరంగాల్లో స్టార్ట్ చేశాను, తరంగా ముగిసిన తర్వాత టోరీ రేడియోలో చేశాను, ఈ కరోనా వల్ల అక్కడ ఆగిన తర్వాత ఇప్పుడు స్వాధ్యాయంలో చేస్తున్నాను. సో ఈ ఇంటర్వ్యూ విధానం మొత్తం దాదాపుగా 200 మంది రచయితల దాకా నేను ఊళ్ళు తిరిగి విజయనగరంలో, పార్వతీపురంలో, రాయగడలో, ఇటువైపు చెన్నైలో, తర్వాత నెల్లూరు, విజయవాడ, కావలి, అనంతపురము, కడప, కర్నూలు, హైదరాబాదు, అంటే ఒక కేవలం హైదరాబాద్లో ఉన్న రచయితలు లేకపోతే మా అరస, విరస, పురస, నీరస, నోరస రచయితలు వీళ్ళే రచయితలు కాకుండా అసలు రచయితలను చూపించాను. ఇంతమంది రచయితలు ఇంత అద్భుతంగా ఉన్నారా, ఇంత అద్భుతమైన జీవితాలు ఇన్ని కష్టాలు పడుతూ వాళ్ళు రాశారా. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రచయితలంత దుస్థితి ఇంకే రచయితకి లేదు ప్రపంచంలో. నేను చదివాను ఓ రచయిత ఉన్నాడు, ఆ రచయిత ఏంటంటే 5 కథలు రాశాడు. ఓ రచయిత ఉన్నాడు, ఆయన 5 కథలు రాశాడు. 5 కథలు రాయగానే ఆయనకి ఎన్ని డబ్బులు వచ్చాయండి, ఆయన యూరప్ టూర్కి వెళ్ళాడు. యూరప్ టూర్లో డబ్బులు అయిపోతున్నప్పుడు ఇంకో 4 కథలు రాశాడు. ఆ పబ్లిష్ అయిన తర్వాత ఎన్ని డబ్బులు వచ్చాయంటే ఆయన ఇటు ఏషియన్ టూర్కి వచ్చాయి. నేను సంవత్సరానికి 250 కథలు రాశాను. సో ఎందుకు రాస్తున్నాం, డబ్బులు రావు. కథలో పడాలంటే ఎడిటర్ని, సబ్ ఎడిటర్లు పైగా మన రచనని పబ్లిష్ చేసి మనకు ఏదో ఆబ్లిగేషన్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఎట్లా ఉంటుందంటే నేను నవ్యవార పత్రిక ఉంది, నవ్యవార పత్రికలో ఎడిటర్ శ్రీరమణ. శ్రీరమణ అంటే హాస్యప్రియుడు. సో మామూలు మనం సీరియస్ కథలు, మామూలు కథలు రాస్తే ఆయన సాధారణంగా ఎడిటర్ యొక్క అభిరుచి పత్రికలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో హాస్య కథ రాయాలి, నాకేమో చాలా సీరియస్ కథలు రాయాలనే ఉద్దేశం, విష్ణు సత్యనారాయణ ప్రభావం. కానీ చదువుతుంటే విష్ణు సత్యనారాయణ చాలా అద్భుతమైన హాస్యం రాశారు. అది వానపామును పొడిస్తే అది ఎన్ని మెలికలు తిరుగుతుందో, ఉర్దూ అన్ని మెలికలు తిరుగుతుంది అంటాడు. సో వీడికి చెప్పలేక నా టంగు తెగింది అంటాడు. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత హాస్యం రాయడం నాకు అలవాటైంది. విష్ణు సత్యనారాయణ చదివి ఆ హాస్యం ఏం చేశానంటే నేను చురకత్తి గుర్తుకే మీ ఓటు అని ఒక కథ రాసి తీసుకెళ్ళాను. రాజకీయాల మీద వ్యంగ్య విమర్శ, ఆయనకి నచ్చింది, వేసేస్తామండి అన్నాడు. వేసేసి ఇలాంటి కథలు రాయండి అన్నాడు. నెక్స్ట్ దోమకుట్టు కథ అని ఒక కథ రాసి తీసుకెళ్ళాను. ఇదేంటంటే రాజమండ్రి, మా అన్నయ్య ఇప్పుడు రాజమండ్రిలో ఉండేవాడు, వెళ్ళినప్పుడు చెప్పాడు ఇది దోమ ఫ్రీ ఏరియా, ఇది ఇక్కడ దోమలు ఉండవు అని చెప్పాడు అన్నమాట. సో మా క్యారెక్టర్ ఒకడు అక్కడికి వెళ్తాడు, వెళ్ళినప్పుడు వాడికి దోమ కుడుతుంది, దోమ కుట్టినప్పుడు వాడికి మలేరియా వచ్చి 15-20 రోజులు అవుట్ ఆఫ్ యాక్షన్ అయిపోతాడు. అప్పుడు ఏంటంటే వాడు దోమ ఫ్రీ అన్నాడు, ఇప్పుడు దోమ కుట్టింది కాబట్టి నాకు కంపెన్సేషన్ కావాలి, 15 రోజులు నా వ్యాపారం ఇవ్వలేదని కేసేస్తాడు. సో ఆ చివరికి ఏంటంటే అసలు దోమ మా రాజమండ్రి దోమ ఏంటి, ప్రూవ్ ఏంటి, అది బయట నుంచి మీరు తీసుకొచ్చిన దోమ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళతో హాస్యంగా సాగుతుంది అనమాట. అది తీసుకెళ్ళి ఇచ్చాను, నచ్చింది అన్నాడు, వేస్తా అన్నాడు. వారం గడిచింది, నెల గడిచింది, సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచాయి. చివరికి ఒక రోజు వెళ్ళాను, ఏమైందండి మీ కథ మీరు వేస్తా అన్నారు రాలేదు అంటే, మా సబ్బెటర్కి నచ్చలేదు అబ్బాయి, ఆయన వద్దన్నాడు. ఆ సబ్బెటర్ కూడా హాస్య వ్యంగ్య రచయిత. ఓహో, మీకు అర్థమైపోయింది సీన్.
సో నేను జర్నలిస్ట్ రచయిత అని అందుకే నేను చెప్తాను, రచయిత జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ రచయిత, హాస్య వ్యంగ్య రచయిత. సో ఆయన ఈ కథని ఆయన ఇష్టపడలేదండి కథ వేయడానికి అన్నారు. అంటే మీరు ఎడిటర్ అండి, ఆయన సబ్ ఎడిటరు, మీరు నచ్చిన తర్వాత సబ్ ఎడిటర్ నచ్చలేదంటే మీరే లాగుతారు అన్నారు. అంటే ఎడిటర్గా మాకు డిస్క్రిప్షన్ లేదా, నా సబ్ ఎడిటర్ మాట నేను వినకూడదా అన్నారు శ్రీరామణ గారు. ఆ కథను తీసుకుని వచ్చాను. వస్తూ వస్తూ నేను విపుల్ ఆఫీస్కి వెళ్ళాను. విపుల్లో కేబీ లక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ మామూలు మాటల్లో కలిసి ఇట్లా అయిందండి అని చెప్పాను. ఏదో కథ ఉందా అంటే ఉందన్నాను. చూద్దామన్నారు, చూశారు. నేను వ్యంగ్యాస్త్రం అని శీర్షిక ఆరంభిస్తున్నాను, నెలకొకటి రాయగలవా అన్నారు. రాయగలను, అలా వ్యంగ్యాస్త్రం నడిచింది. నా జాతకం చెప్పాను కదా, సో ఎంతమంది నన్ను ఎన్నిరే, ఆయన నాకు మంచి అయింది. నవీలో పడితే అది ఒకటే కథ చేయాలి. చాలా 24 దాదాపుగా 2 ఏళ్ళు ప్రతి నెల ఒక కథ రాశాను. ఆ తర్వాత నాకు ఇది ఒక జాతకం. అప్పటిదాకా ఎవరు రాయరు. నేను రాయడం మొదలు పెట్టగానే మేము రాస్తాం మేము రాస్తాము అని రచయితలు వస్తారు. నాకు ఇంకొక ఇది పట్టుదల ఏంటంటే, నేను ఒక ఫీచర్ రాస్తుంటే అది నేనే రాస్తాను. వేరే వాళ్ళు వీలు పెడితే వాళ్ళని రాసుకోండి, వేరే వాళ్ళు రాస్తే నేను ఎందుకు రాస్తాను, నేను ఇంకో రకంగా రాసుకుంటాను. సో ఇలా చాలా ఫీచర్ నన్ను చాలా అహంకారి అంటారు. మురళి స్పేస్ ఆక్యుపై చేసి మాకు జాగా ఇవ్వలేదు అంటారు. ఇది నేను నవ్యలో డిటెక్టివ్ కథ డిటెక్టివ్ శరత్ పేరుతో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది 2 పేజీలు డిటెక్టివ్ కథ ఏంటంటే తిట్టారు. అవి బాగా క్లిక్ అయిన తర్వాత ఎప్పుడు వీడే రాయాలా, మేము ఎందుకు రాయకూడదు, మాకు ఛాన్స్ కావాలని గోల చేశారు. చివరికి ఒక 20 ఏళ్ళైన తర్వాత నేను ఒక చిన్న డిస్ప్యూట్ వల్ల ఎడిటర్ మానేమన్నాగానే మానేసింది. మానేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఎవరైతే మేము రాయలేమా, మేము రాయకూడదా, ఇంకా బాగా రాస్తామేమో అన్నారో వాళ్ళందరూ ట్రై చేశారు. పాఠకులు చదవడం మానేశారు, క్రైమ్ కథను తిట్టడం మొదలుపెట్టారు. ఎడిటర్ మళ్ళీ నన్ను రాయమన్నారు, మళ్ళీ నేను రాశాను. మళ్ళీ ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత నేనే మానేశాను స్వచ్ఛందంగా. ఆయన మానేమన్నప్పుడు నేను మానేయటం ఏంటి, సో నేనే మానేశాను. సో ఇలా ఉంటుంది అన్నమాట తెలుగు సాహిత్యంలో. ఒక రచయిత ఒక రచన చేయాలన్నా ఇన్ని రకాల అవి తట్టుకోవాలి. విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం వల్ల ఎవరిని లెక్క చేయకపోవడం వల్ల నేను తట్టుకోగలుగుతున్నాను.